వేసవి కాలంలో విరివిగా దొరికే పుచ్చకాయ ఎండ వేడిమి నుంచి రక్షిస్తుంది శరీరం డిహైడ్రేషన్ గురి కాకుండా చూస్తుంది వీలైతే సమ్మర్ అంతా ప్రతిరోజు పుచ్చకాయను తినడానికి ప్రయత్నించాలి పుచ్చకాయ తీయగా ఉండి శరీరానికి శక్తినిస్తుంది రీఫ్రెష్ను కలిగిస్తుంది దీని రుచి కారణంగా ప్రతి ఒక్కరూ పుచ్చకాయను తినడానికి ఇష్టపడతారు పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా లైకోపిన్ ఆస్కార్బిక్ యాసిడ్ సిట్రోలిన్ పుష్కలంగా ఉన్నాయి ఇవి గుండె జబ్బుల నుండి క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది పుచ్చకాయలో తొంభై నుండి తొంభై రెండు శాతం వరకు నీటిని కలిగి ఉంటుంది పోషకాలు అధికంగా ఉంటాయి పుచ్చకాయ ముక్కలు తిన్నా కొంచెం చల్లగా జ్యూస్ రూపంలో తీసుకున్నా శరీరానికి మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇందులో చాలా తక్కువ క్యాలరీలు తక్కువ సోడియం ఉండటం వల్ల దాదాపు ఇది అందరికీ సురక్షితమైన పండు పుచ్చకాయలో విటమిన్ ఏ విటమిన్ సి బీ సిక్స్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు లైకోపిన్ బీటా కెరోటిన్ వంటి వివిధ పోషకాలు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్లను నిరోధించడంలోనూ క్యాన్సర్ కారకాలను నిరోధించడంలోనూ కూడా సహాయపడతాయి ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పుచ్చకాయలో ఉన్న నీటి కంటెంట్ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి కారణంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది కొల్లాజాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది అందువల్ల చర్మం మృదువుగా ఉంటుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే పుచ్చకాయలో లైకోపిన్ కంటెంట్ సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది కాబట్టి వడదెబ్బకు గురయ్యే అవకాశం చాలా వరకు తక్కువ పుచ్చకాయలోని విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది పుచ్చకాయలోని పొటాషియం కంటెంట్ వ్యాయామ సమయంలో వచ్చే కండరాల నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది వ్యాయామానికి ముందు లేదా తర్వాత పుచ్చకాయ ముక్కలు తీసుకుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ ఉత్తమమైన ఆహారం ఇది గుండెల్లో మంటను తగ్గిస్తుంది ఇందులో మినరల్స్ కాలి కండరాల తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి పొటాషియం కంటెంట్ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది తేలిగ్గా జీర్ణమయ్యే ఫైబర్ గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారిస్తుంది సో ఇప్పుడు మనం చూసాం కదా కాస్త ఈ పుచ్చకాయ మీద మనసు పడితే మన ఆరోగ్యం అందం మన చేతుల్లో ఉన్నట్లే ఇంకెందుకు ఆలస్యం రోజువారి మీ ఆహారపు అలవాట్లలో పుచ్చకాయను కూడా జత చేసుకుని ఆరోగ్యంగా జీవించండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్